अमृता ना माट विनु नुव्वु चाला परपाटु चेस्तुन्नावु इप्पटिदाका नेनु चेसिंदि परपाटे इप्पुडे ఆ పరపాటనే దిద్దుకుంటున్నాను చూడు వసు నాకు ఒకే చోట కూర్చొని పని చేయడం అంటే చిరాకు ఇక్కడ ముసలోడు ఉన్నాడు అతను ఎలా ఉన్నాడో ఏమైపోయాడో అన్న ఆలోచన అసలు మీకుందా అయ్యో అలాంటారేంటి అంకుల్ నీకు అమృతికి ఆలోచన ఉండుంటే నన్ను చూడడానికి వచ్చుండేవారుగా ఇప్పుడిప్పుడే మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటున్నాను असल मुसलोड़ गुरिंची पट्टिंचुकुंटुन्नारा एन्नी रोजुलैंदा मनं इंटिकोच्ची राजा कंटे बिजनेस टूर्लु हाडावुळ्ळु उंटायि కనీసం నువ్వైనా అప్పుడప్పుడు వచ్చిపోవాలి కదమ్మా సరే రండి అక్కడ కూర్చోండి రాజా ఇంకేంటి విశేషాలు బిజినెస్ లో బాగా బిజీ ఉన్నట్టునో అదేం లేదు అంకుల్ మనం ఎంత బిజీగా ఉన్నా ఇంట్లో వాళ్ళని జాగృతగా చూసుకోవడం మర్చిపోకూడదు అదే నా గురించి చెప్తున్నాను రాజా నాకుండి మీరే కదా మీరు అప్పుడప్పుడు ఇలా వచ్చి పలకరించి కాసేపు ఉండిపోతే నాకు ఆనందంగా ఉంటుంది అమ్మ కరుణ కాఫీ తీసుకురామ్మా హాస్పిటల్ విశేషాలు ఏంటి హాస్పిటల్లో ఏముంటాయి బాబాయ్ మీ అల్లుడు గారిని అడగండి ఆయన అయితే బయట బాగా తిరుగుతుంటారు కదా విశేషాలు అవి ఆయనకే బాగా తెలుస్తుంటాయి
హాస్పిటల్ టెన్షన్స్ అవి అక్కడే వదిలేయడం మంచిదమ్మా. రాజా నువ్వు కూడా బిజినెస్ గొడవలు ఆ టెన్షన్స్ అన్ని ఆఫీస్ లోనే వదిలేసి రావాలి. అప్పుడే మీ ఇద్దరు ఇంట్లో హాయిగా ఉండగలుగుతారు. ఇవేవి మీకు తెలియనివి కావనుకోండి, కానీ నా చాదస్తో నాది, అడక్కపోయినా చెప్తూ ఉంటాను. ఏంటమ్మా అమృత, ఏమైంది? ఏం లేదు బాబాయ్. రాక రాక వచ్చావు, కాసేపు ప్రశాంతంగా ఉండు. కరుణ నీకు మంచి ఫ్రెండే కదా, మీ ఇద్దరు అలా వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకోండి. రాజాతో నేను కాసేపు బిజినెస్ విషయాలు పిచ్చాపాటి మాట్లాడుకుంటాం. కరుణకి నాకు విశేషాలు ఏముంటాయి బాబాయ్? పొద్దుట్లేస్తే హాస్పిటల్లో కలుస్తూనే ఉంటాం. ఇంకా ఆవిడతో నేను సపరేట్గా మాట్లాడాల్సిందే ఉంటుంది. బాబాయ్ నేను హాస్పిటల్కి వెళ్ళాలి, అర్జెంట్ కేసు ఒకటి ఉంది. అదేంటమ్మా, వెళ్ళిపోతావా? అందరం కలిసి లంచ్ చేద్దాం నేను రమ్మంటే అలా వెళ్ళిపోతానంటేమిటి? కొంచెం అర్జెంట్ కేసు బాబాయ్, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను బయట వెయిట్ చేస్తుంటాను. పెద్దవాడిగా నేను ఒక సలహా చెప్తాను, వింటావా? చెప్పండి అంకుల్. మీ మాట నేను ఎప్పుడన్నా కాదన్నానా? మగవాళ్ళకి రెండు ప్రపంచాలుంటాయి, ఒకటి ఇల్లు పిల్లలైతే, మరో ప్రపంచం ఉద్యోగం వ్యాపారం సంపాదన. కానీ ఆడవాళ్ళకు మాత్రం భర్త పిల్లలే ప్రపంచం. వాళ్ళేం చేసినా కుటుంబం కోసమే చేస్తారు. మగవాళ్ళకి బయట కొంతలో కొంత రిలాక్సేషన్ దొరుకుతుందేమో, కానీ ఆడవాళ్ళకి భర్త అందించే ఓదార్పు, పిల్లలు పంచే అభిమానం, ఈ రెండే ఇంటి ఇల్లాలకి మనశ్శాంతినిస్తాయి. అమృత చదువుకున్న పిల్ల, డాక్టర్గా ఎంతో పేరుంది. తన ఏదైనా వర్క్ టెన్షన్లో ఉండి నిన్ను పట్టించుకోకపోయినా, ఏదైనా చిన్న తప్పు జరిగినా నువ్వే సర్దుకుపోవాలి రాజా. అబ్బే అలాంటిదేం లేదంకుల్. ఉంది అని నేను అనటం లేదు, ఒకవేళ ఉంటే సర్దుకుపోవాలని చెప్తున్నాను. అలాగే అంకుల్. రాజా నేను ఒక మాట్లాడుతాను, సూటిగా సమాధానం చెప్పు. ఏంటంకుల్? మీ ఇద్దరూ బాగానే ఉంటున్నారా? అదేంటి అంకుల్ అలా అన్నారు? మేము బాగానే ఉన్నాం. మరెందుకు అమృత అంత మూడీగా ఉంది? అంతకుముందు ఇంటికి వస్తే ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఆ సంతోషమే కనిపించట్లేదు. ఉన్న కాసేపు నిప్పుల కుంపటి మీద కూర్చున్నట్లు, ఏదో శత్రువుల పక్కన ఉన్నట్లు. అంత ఇబ్బంది పడుతుంది ఎందుకు? అదేం లేదంకుల్, ఏదో హాస్పిటల్లో అర్జెంట్ కేసులు హడావడి అంతే, అంతకుమించి ఏముంటుంది? అదైతే పర్వాలేదు రాజా, అంతకు మించి మరేదైనా ఉంటే మాత్రం నాతో చెప్పడానికి సంకోచించుకో, ఎందుకంటే అమృత నా కూతురు. అమృతకి ఏ కష్టం రాకుండా చూసుకోవడం భర్తగా నీ బాధ్యత,
తండ్రిగా నా కర్తవ్యం. అలాగే అంకుల్, తనకు అర్జెంట్ వర్క్ ఉందంట, మేము బయలుదేరతాం. అదేంటి, అందరం కలిసి ఫోన్ చేద్దాం అని పిలిస్తే ఎవరికి వాళ్ళు వెళ్తానంటారేంటి? ఇంకోసారి తిరిగ్గా వస్తాం అంకుల్. అమృతకి హాస్పిటల్లో పని ఉంది, నాకు కూడా ఏఈ గారితో మీటింగ్ ఉంది. మీరు రమ్మన్నారని వచ్చాం. ఏమనుకోకండి అంకుల్, ఇంకోసారి తప్పకుండా వస్తాం. వాళ్ళు చూస్తుంటే ఏదో తేడాగా కనిపించట్లేదు. అమృత కనీసం వెళ్ళొస్తాను బాబాయ్ అని చెప్పకుండా అట్టించటే వెళ్ళిపోయిందమ్మా. ఏది ఏమైనా వాళ్ళ మధ్య గొడవేంటో తెలుసుకోవాలమ్మా. చాలా తప్పు చేశావు అమృత, ఇంత మంచి అవకాశం దొరికితే ఎలా మిస్ చేసుకున్నావు? అవకాశమా? మరి కాదా, నిన్ను మీ బాబాయ్ గారు ఇంటికెందుకు పిలిచారు? భోజనానికి రమ్మన్నారు. మిమ్మల్ని భోజనానికి పిలవాల్సిన పరిస్థితి ఆయనకెందుకు వచ్చింది? ఎందుకంటే మీకు రాజాకి మధ్య సరైన అవగాహన లేదు, మీ ఇద్దరూ గొడవలు పడుతున్నారు, అందుకే మిమ్మల్ని పిలిచి ఏం జరిగిందో తెలుసుకుని ఏదో ఒక రకంగా మిమ్మల్ని కలపాలని ఆయన పిలిచారు. ఈ సమయంలో నువ్వేం చెప్పినా ఓపిక్గా వినేవారు. దీన్ని అవకాశంగా తీసుకుని ఆ కరుణ చేస్తున్న పనుల గురించి ఆ పెద్ద ఆయనకి అర్థమయ్యేలా చెప్పుండాల్సింది. చెప్తే ఏమవుతుంది? నా భర్త గురించి నేను చాడీలు చెప్పుకున్నట్టు అవుతుంది. ఇప్పటి వరకు నేనెప్పుడూ ఆయన గురించి ఎవరి దగ్గర తప్పుగా మాట్లాడింది లేదు. అలాంటిది ఈరోజు ఎలా చెప్పుకోవాలి? అక్కడే ఉంది అమృత అసలు కిటుకు. నువ్వు చెప్పింది నిజమే. నీ భర్త గురించి ఆయనకి చెప్తే నీ మీద కోప్పడే అవకాశం ఉంది, కానీ కరుణ గురించి చెప్తే తన్ని ఇంట్లో నుంచి బయటకు నెట్టే అవకాశం ఉందే. ఎస్, నీ భర్త మంచివాడే అమృత, కానీ ఆయన్ని ట్రాప్ చేసి నీ కుటుంబంలో నిప్పులు పోస్తుంది అని ఆ కరుణ గురించి చెప్పుంటే ఆ కరుణని పిలిచి నీ కళ్ళ ముందే నాలుగు చడా మడా తిట్టేవారు, దాన్ని ఇంట్లో నుంచి బయట గెంటేసేవారు. ఎక్కడా ఉండడానికి నీడలేక ఎవరూ ఆదరించే దిక్కులేక ఆ కరుణ దూరంగా పారిపోయేది. నీకు నీ కాపురానికి పట్టిన శని విరగడైపోయేది. ఏం చెప్తే ఏం జరుగుతుందో నన్న భయం నన్ను వెంటాడుతూ ఉంటే ఇంకేం చెప్పమంటావు భార్గవి? భయం ఎందుకు అమృత? కరుణ ఆయన్ని బాగా ట్రాప్లో వేసుకుంది భార్గవి, ఆయన పూర్తిగా దాని మత్తులో ఉన్నారు. నేను కరుణ గురించి చెప్తే ఈయన ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. ఒకవేళ కరుణ గురించి చెప్పాని అనుకో, అక్కడ ఆయన కోపంలో ఏదైనా చేసేస్తే అనవసరంగా బాబాయ్ గారు బాధపడతారు. ఈ వయసులో ఆ పెద్దయిన మనసు బాధ పెట్టడం ఎందుకు? నేను అనుభవిస్తున్న నరకం సరిపోదు, ఇంకా ఆయన్ని కూడా ఎందుకు బాధ పెట్టడం? ఇదే నీలోని ఈ మంచితనమే ఆ కరుణకి రాజాకి అవకాశంగా మారింది. ఏం చేసినా బయటపడదు, తనలో తానే కుమిలిపోతుంది అనుకున్నారు కాబట్టి అంతకు భరితెగించారు. ఒక్కరోజా రెండు రోజులా? ఎన్ని సంవత్సరాల నుంచి నిన్నిలా మోసం చేస్తున్నారో చూడు. అసలు భార్య అంటే నీలా భయపడుతూ ఉండకూడదు.
నాలా భయపెట్టేలా ఉండాలి. నీ బావని చూడు, కుక్కిన పేన్లా ఎలా పడుంటాడో. నేను కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. అంతేగాని మరో ఆడదాని వైపు కన్నెత్తి చూస్తే నేను ఏం చేస్తానో అనే భయం. అది నువ్వు మెయింటైన్ చేయాలి అమృత. నాకు అలాంటి నేచర్ లేదని తెలుసుకొని కరుణ ఇంత దూరం తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్తగా నా క్యారెక్టర్ నేను ఎలా మార్చుకోగలను? మార్చుకోవాలి. నిన్ను నేను మారుస్తాను. నీ కాపురాన్ని నిలబెట్టి ఆ కరుణని ఇక్కడ నుంచి తరివేయడమే నా లక్ష్యం. ఓకే, డోంట్ వరీ. మార్పు నాలో వచ్చి లాభం ఏముంది భార్గవి? ఆ మార్పు అనేది ఆయనలో రావాలి. నా భార్యని మోసం చేయకూడదు అనే ఆలోచన ఆయనకు ఉండాలి. అది లేనప్పుడు నేనేం చేసినా ఉపయోగం ఉండదు. ఇదంతా నా కర్మని ఏడవటం తప్ప నేనేం చేయలేను. నీ మాటలు ఇంకా పనిచేసినట్లేవు. ఏంటి? అదే, ఆ కాపురంలో చిచ్చు పెట్టాలంటే మంటింకా బాగా రాజేయాలి. వేడి సరిపోయినట్లేదు. వేడి సరిపోకపోతే ఇంకా పెడతా. ఏం చేసైనా సరే ఆ రాజ అమృతలని విడదీస్తా. అవునవును, మనం ఎలా ఉన్నా పర్వాలేదు, పక్కింటోళ్ళు మాత్రం బాగుండకూడదు. మనం ఎదక్కుపోయినా ఎదుటి వాళ్ళు బాగుండకూడదు. ఏంటి సెటైర్లా? నీ మీద సెటైర్లేసే ధైర్యం నాకెక్కడిదే? ఉన్నమాటే చెప్తున్నాను, లేకపోతే నిన్నటిదాకా చాలా గొప్ప జంటని పేరు తెచ్చుకుంటారా? అలాంటి జంటను విడదీయకుండా నువ్వెందుకు ఊరుకోవాలి? విడదీ. విడదీస్తా, తొందరలోనే విడదీసి ఆ రాజాకి కన్నీళ్ళు కష్టాలు కలిపి తెప్పిస్తా. చివరికి నీకు అదే గతిలే. ఏంటి కొడుగుతున్నావు? చివరి వరకు నీ పట్టు వదిలిపెట్టకు అని చెప్తున్నాను అంతే. వదిలిపెట్టను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళను వదిలిపెట్టను. అడ్డంగా స్కూల్ పిల్లలా నిలబడ్డారు? నీ కంటికి స్కూల్ పిల్లలా కనపడుతున్నారా? అలానే ఉన్నారు. తప్పుకోండి తప్పుకోండి. మేము తప్పుకోవడానికి రాలేదురా, నిన్ను తప్పించడానికే వచ్చాం. అర్థం కాలేదా? నువ్వు ఆ వసు వెనకాల పడకుండా అడ్డు తప్పించడానికే వచ్చాం. నేను వసు వెంట పడుతున్నానా? లేదే, తనే నా వెంట పడుతుంది. ఆఫ్టర్ రౌడీ గడివి, మా అమ్మ పడేసి ఎంగిలి మెతుకులు తినే కూలిగాడివి, నీకు అమెరికా అమ్మాయి కావాల్సి వచ్చిందా? ఎంగిలి మెతుకులు పడేసే అలవాటు మీ అమ్మకుందేమో, అవి ఏరుకునే అలవాటు నాకు లేదు. నేనేమి మీ అమ్మ దగ్గర పనిచేయట్లేదు. మీ అమ్మే తన పనులు చేసి పెట్టమని నన్ను బ్రతిమలాడుతుంది. నా వెనక అమెరికా అమ్మాయి పడుతుంది, లేదంటే కెనడా అమ్మాయి పడుతుంది. నీకెందుకురా? అది నాకు కావాలి, అది నా వెంటే పడాలి. నాలాంటి బిగ్ షాట్ వెంట ఏ అమ్మాయినా పడాలి. అలా ట్రై చేసే, చాలా సార్లు తన్నులు తిన్నావు, ఇంకా బుద్ధి రాలేదా? రేయ్, నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను.
మర్యాదగా నువ్వు వసు వశిల్లో అడ్డు తప్పుకో లేదంటే చచ్చిపోతావు ఇప్పటిదాకా వసుని నా వెంట పడిందిరా ఇప్పుడు చెప్తున్నాను నేను ఆ వసుని పోరపాటను కూడా వదిలిపెట్టను ఏం చేస్తావు చేసుకో రావండి